మల్లారెడ్డి లాంటి వాళ్ళు రైతు బంధు పేరుతోటి సంవత్సరానికి 60 లక్షలు నాలుగేళ్లలో 2.5 కోట్లు ఈ కేసీఆర్ గారు వారికి కట్టబెట్టిండు. రాష్ట్ర ప్రజల యొక్క కష్టార్జితం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తే ఆదాయాన్ని మరి సంపన్నులకు సంపదగా మార్చిర్రు. పేదోడి తల్లిదండ్రులకు పింఛన్ ఇవ్వాలంటే ఒకరికిచ్చి ఒకరికి కట్ చేసిర్రు. అటెండర్ తల్లిదండ్రులకు పింఛన్ ఇవ్వాలంటే మొత్తమే కట్ చేసిర్రు. ఎవరికి పన్నీర్ అయింది, ఎవరికి కన్నీరు మిగిల్చింది కేసీఆర్ పాలన, ఒక్కసారి అర్థం చేసుకోండి. సీత కంటది 600 ఎకరాలు, నేనే చెప్పిన 600 ఎకరాలు ఉందని రైతు బంధు పడుతుంది అంటుంది. అసలు 400 ఎకరాలు ఇన్స్టిట్యూషన్ కాలేజీల పేర్ల మీదనే ఉన్నాయి, రైతు బంధు ఎట్లా వస్తుంది? ఇప్పుడు 400 ఎకరాలు కాలేజీ పేరు మీదే ఉన్నాయి కదా, ఇవన్నీ అగ్రికల్చర్ కాదు కదా, నీకు రైతు బంధు ఎట్లా వస్తుంది? ఆమె చెప్తుంది, ఎందుకంటే రేవత్ మాయమాటలు చెప్తాడు కదా, పాపం మంచిది ఆమె, ఆమెను కూడా ఇచ్చేస్తారు అంతా. మంచి సీతక్క మంచి మనిషి, ఈయన మాయమాట లేని అన్ని నువ్వు ఇదడు అని చెప్పి ఎందుకు అట్లా ఖరాబ్ చేసుకుంటాను? ఒకసారిగా ఓసారి నెట్లో కొడితే కూడా నాకు ఎంత రైతు బంధు పడుతుందో తెంచిపోతుంది కదా. మా కొడుకులు కోడాన్లు, మేము 3 అన్నదమ్ములము, మా జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి. 400 ఎకరాలు ఇన్స్టిట్యూషన్స్ పోతే ఇంకా 200 ఎకరాలు అందరికీ, తలా 30 ఎకరాలు 20 ఎకరాలు ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క యూనిట్కి. మాకు తెలియదా? మా నాయన సంధి ఉన్నది, మాకు వ్యవసాయం చేస్తున్నాం మేము కాబట్టి. మా దగ్గర యూనివర్సిటీది ఆయన ప్రజలకు అందరికీ నిన్న, ఎందుకంటే టీవీలలో అంతా వచ్చింది, మల్లారెడ్డి ఈ డాక్యుమెంట్ పెట్టిండు, ఆ అందరి డాక్యుమెంట్లతో సహా దయచేసి మీరు కూడా రేపు వస్తే ప్రతి పర్మిషన్ తీసుకొచ్చిన, ఇప్పుడు ఈడీ కూడా అన్ని పేపర్లు తీసుకొచ్చిన, అన్నీ చేసిన దానికి తోడు శ్రీనివాసరెడ్డి 650 నంబర్ 16 ఎకరాలు 33 ఎకరాలు అయిందట. అరే వాడు మా బామ్మడి సొంత బామ్మడి గాడయ్యవాడు, నా మేనమామ కొడుకు మైసమ్మగూడెంలో ఉంటాడు. ఆ మైసమ్మగూడెం అనే విలేజు మా అమ్మమ్మ ఊరు, సొంత మా అమ్మ తమ్ముడు అన్న కొడుకు కూడా కాదు. మా అమ్మకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. మా అమ్మ అందరికీ మేనమామ కొడుకులు బామ్మడిదులు ఉండరాయ్యా మనుషులు. ఇప్పుడు ఆయన కూడా ఏం తప్పేం చేయలే, ఆయన డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చిన. ఎట్లా కొట్టాలి, ఎట్లా తీర్కా చేయాలి, ఇదే పంచాయతీ ఎట్లా కొట్టుకోవాలి, ఎట్లా ఏం చేయాలని ఇదే పది. నీకు దమ్ము ధైర్యం ఉంది కదా, నువ్వు పీసీసీ కదా, నేను చెప్పిన ఛాలెంజ్కి ఎందుకు ఒప్పుకోలే? మా సీఎం రాజీనామా చేయాలి ఈయన కోసం సీఎం చేయాలనే, ఈయన లేవాలి. నేను చెప్పిన ఛాలెంజ్ కరెక్ట్ ఉందా లేదా? మీ అందరికి కూడా నచ్చింది, మీరు కూడా బాగా ఒప్పుకున్నారు ఆ ఛాలెంజ్, హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు కూడా. దానికి ఎందుకు ఒప్పుకోలేదు? కనీసం ఇప్పుడన్నా నీ ఇజ్జత్ నిలబెట్టుకో, రేపు హుజూరాబాద్లో డిపాజిట్ తెచ్చుకో. దమ్ము ధైర్యం ఉంటే డిపాజిట్ తెచ్చుకుంటే సాల్, నువ్వు పెద్ద పీసీసీకి చరిత్ర గల కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్ర పార్టీకి నువ్వు న్యాయం చేసుకోవడం అయితే, లేకపోతే అది కూడా పోతున్నాయి. ఇంకా తెచ్చుకో, జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్తి కదా, నన్ను ఎంపీ అయిన సంధి నేను బోలా మనిషి, నేను చూసుకొని ఈ నన్ను బాగా పిండొచ్చు అని చేసి సెకండ్ ఎపిసోడ్లో చెప్తాను కదా. ఆ 2 కోట్ల 35 లక్షలు కడుతున్నా ఏడాదికి, తక్కువనే నీకు, ఎందుకంటే నువ్వు అన్నది కరెక్టే రాకేష్, చాలా కరెక్ట్ మాట. ఎందుకంటే మా సీఎం కేసీఆర్ గారు గత 3 సంవత్సరాల సంది ట్యాక్స్ పెంచలేదు. జరిసే బాగు రామ్లన్న, ఎందుకు అంత తొందర? నాకు పెద్దగా ఏం పడదు, 10-20-30 ఎకరాల కంటే ఎక్కువ అంత మా ఫ్యామిలీలో అది పడతలేదు, ఫస్ట్ టైం పడతలేదు. ఇంకోటి నా శాలరీ ఇప్పటిదాకా వచ్చింది కూడా మినిస్టర్గా, నాకు రైతు బంధు కూడా పడుతుందా లేదా, ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలకి అంతే అది కూడా వస్తుందా లేదా నేను చూసుకోలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను నేను, నాకు అబద్ధం రాదు, నేను చూడలేదు. నాకు కూడా నా శాలరీ మినిస్టర్ కదా, ఇప్పటిదాకా శాలరీ పడ్డదండ్లా, 1 కోటి రూపాయలు ఉంది. నేను మా పిఎల్ఏకి అందరికి కూడా నేనే శాలరీ ఇచ్చేస్తాను, ఆ పాల శాలరీ కూడా పడ్డది, అట్లనే పెట్టిన పెట్టి. ఇప్పుడు ఏం చేసినా ప్రతి గ్రామానికి 61 గ్రామాలు ఉన్నాయి నాకు, శవపేటికలు ఉంటాయి కదా ఏసీ, అవి ఫ్రిడ్జ్లు ఉంటాయి చూడు,
ప్రతి గ్రామానికి 50 లక్షలు పెట్టి పంపించేశారు అలకే ఇప్పుడు అన్ని రతాలు కూడా కొంటున్నా వైకుంఠ ధామాల రతాలు అట్లా పైసలన్నీ అసలుటి దానికి వాడుతున్నా మల్లాడి సాబ్ బ్లాక్ అండ్ ఫేర్ ఏ మల్లాడి సాబ్ కు రేవంత్ రెడ్డి కిస్టర్ కా బ్లాక్ మైనింగ్ గరం చేస్తా బైక్ గంటాలే కొడ బైక్ లో పోతా నల్లా ఇంజి సిగ్నల్ ఫేర్ మల్లాడి రేవంత్ రెడ్డి కిస్టర్ కా బ్లాక్ మైనింగ్ గరం చేస్తా బ్రడియా अभी डर रहे नहीं ना अभी डर का डर पुराना हो गया हो गया पहले एमपी हो गया नया नया हो गया नया नया है जब मैं डर गया बोल रू ना अब उसको मालूम है मेरे को मालूम है सेकंड टाइम में बता दू फिर सेकंड एपिसोड में बता दू आपको नहीं मालूम क्या आपको नहीं मालूम क्या वो बता तू इंत फुगड़ी बंद कदा अप्पटिलके लेव कदा अन्नी बंद अयितुन्नायि नायना शिवा।